ॐ नमो गणपतये श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् పరాశరాత్మజం వందే శుకాతంతపో నిధి శ్రీవ్యాస మహర్షయే నమ వసి మహర్షి ద్వారా జనక మహారాజు మొట్టమొదటిసారిగా విన్నటువంటి తన ముత్తాతగారి ద్వారా వ్యాసమహర్షి నేర్చుకుని మనందరికీ కూడా అందించినటువంటి కార్తీక మాస మాహాత్మ్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతు ఉన్నాము కార్తీక మాస మాహాత్మ్యంలో ఐదవ రోజు చెప్పవలసినటువంటిది వినవలసినటువంటిది అయినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము వన సమారాధన మాహాత్మ్యము నిజంగా సనాతన ధర్మం ఎంత గొప్పది అనేటటువంటి అంశం మనకు ఈ విధమైనటువంటి ఆచార వ్యవహారాల వల్ల అర్థమవుతూ ఉంటుంది అందులో ముఖ్యమైనటువంటిది వన సమారాధన అనంటే కనుక పూర్తిగా ప్రకృతితో మమేకమవ్వడమే తప్ప వేరే ఏమీ కాదు ఎల్లప్పుడూ కూడా ఇంటి లోపల కూర్చుని భోజనం చేస్తూ ఉంటాము లేకపోతే భవనాల్లో భోజనం చేస్తూ ఉంటాం అలా కాకుండా చక్కగా తోటలోకి వెళ్ళండి తోటలోకి వెళ్ళి చెట్టు కింద కూర్చుని భోజనం చేయండి అని చెబుతుంది ఈ యొక్క వన సమారాధన మహాత్మ్యం ఆ విధంగా చేయడం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఏమిటి అలాగే వన సమారాధన ఎవరు చేశారు ఏ ఏ ఫలితాన్ని పొందారో మొదలైనటువంటి వివరాలన్నీ కూడా సుస్పష్టంగా పరమ ప్రామాణికంగా స్కాంద పురాణంలో ఉన్న విధంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్కాంద పురాణంలో వైష్ణవఖండము అని ఒక భాగమున్నది ఈ వైష్ణవఖండంలో పన్నెండవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ధాత్రీ మాహాత్మ్యము అని ఆ ధాత్రీ మాహాత్మ్యంలోనే వన సమారాధన గురించి కూడా చెప్పారు ధాత్రి అంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు యొక్క మాహాత్మ్యాన్ని చెబుతూ అందులో భాగంగానే వన సమారాధన చెప్పారు అసలు ధాత్రీ మాత్మ్యంలో వనసమారాధన గురించి ఎందుకు వచ్చింది అని ముందు ముందు మీకే అర్థమవుతుంది అథ ద్వాదశోధ్యాయ అథశోధ్యాయ అథామాహాత్మ్య వర్ణనం శౌనక ఉవాచ ఉచ కార్తికస్ మాత్మ్యం మహత్పుణ్యఫలప్రదం కదా ధాత్రీ సముత్పన్నా కథం సా ఖ్యాతి మాగత కస్మాదియం కస్మాత్ పాప ప్రణాశిని ఆమర్దకీకృత కథయ స్వాత్ర విస్తరాత్ శౌనకాది మహాములు కూడా కలిసి సూత మహర్షిని అడుగుతూ ఉన్నారు అయ్యా దయచేసి మాకు చెప్పండి ధాత్రి అనగా ఉసిరి చెట్టుకు అంత గొప్పదనం ఏ విధంగా వచ్చింది ఉసిరి చెట్టు సకల పాపాలను కూడా పోగొట్టేది ఏ విధంగా అయింది ఉసిరి చెట్టు యొక్క కథ చెప్పండి మాహాత్మ్యం చెప్పండి అని కోరారు అప్పుడు సూత మహర్షి చెబుతూ ఉన్నాడు सुत उवाच कथयाजश्रेष्ठ यथा चेयम हि पुण्यदा ऊर्ज शुक्ल पूजां सामचरे आमर्दकी महावृक्षसर्वपाप वैकुंठाख्य चतुर्दश्यां धात्री छायांग नरः पूजये तत्र देवेशं राधया सहितं हरि శతమష్టోత్తరం తథా సూత మహర్షి ఉన్నాడు మహర్షులారా వినండి కార్తీక శుక్ల చతుర్దశి నాడు ఈ ఉసిరి చెట్టును మనం పూజించాలి ఈ యొక్క ఆమర్దకి మహావృక్షం ఆమర్దకి అన్న కూడా ఉసిరి చెట్టే ఈ యొక్క ఉసిరి చెట్టు సర్వ పాపాలను కూడా పోగొడుతుంది వైకుంఠ నామకమైనటువంటి చతుర్దశి నాడు అంటే చతుర్దశికి వైకుంఠతిథి అనే పేరు కూడా ఉన్నది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేరు ఉన్నట్లుగా చతుర్దశికి వైకుంఠము అనే పేరు ఉన్నది వైకుంఠ నామకమైనటువంటి చతుర్దశి నాడు ఉసిరి చెట్టు కిందకు వెళ్ళాలట వెళ్ళి రాధాసహితుడైనటువంటి దామోదరుణ్ణి పూజించాలి రాధాసహితుడైనటువంటి కృష్ణుణ్ణి మహావిష్ణువుని పూజించాలట ఆ తరువాత ఉసిరి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అని చెబుతూ ఉన్నారు ఆ నూట ఎనిమిది ప్రదక్షిణలో కూడా ఏ విధంగా చేయాలి అనంటే కనుక బంగారు ఉసిరికాయలు కానీ లేకపోతే వెండి ఉసిరికాయలు కానీ లేదా సాధారణ ఉసిరికాయలైనా సరే ఒక నూట ఎనిమిది పెట్టుకోవాలట ఒక్కొక్క ప్రదక్షిణకి కూడా ఒక్కొక్క ఉసిరికాయను ఆ చెట్టు మూలంలో సమర్పిస్తూ ఉండాలట చెట్టు మూలంలో అంటే ఏమిటి చెట్టు మూలంలో సహితుడైనటువంటి దామోదరుణ్ణి పూజించాలి అని ఇందాక చెప్పాను చూసారా మనం పూజించుకున్నటువంటి ఆ యొక్క మహావిష్ణువుకి ఒక్కొక్క ప్రదక్షిణకు కూడా ఒక్కొక్క ఉసిరికాయను సమర్పించుకోవాలి ఆ విధంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి బంగారు ఉసిరికాయలు సమర్పించుకోవచ్చు శక్తి ఉన్నవాళ్ళు లేకపోతే వెండి ఉసిరికాయలు లేకపోతే మామూలు అసలు సిసలైనటువంటి ఉసిరికాయలైనా కూడా సమర్పించవచ్చు ఆ విధంగా నూట ఎనిమిది ప్రదక్షిణలకు నూట ఎనిమిది ఉసిరికాయలను సమర్పించుకుంటూ ఉండాలి ఆ తరువాత సాష్టాంగ నమస్కారం చేసుకోవాలట చేసుకుని మహావిష్ణువుని ప్రార్థించుకోవాలి ఆ తరువాత ఆ యొక్క ఉసిరి చెట్టు నీడలో కూర్చుని కథను వినాలి కథను విన్న తరువాత బ్రాహ్మణులకు కానీ అలాగే బీదవారికి కానీ సువాసినులకు కానీ భోజనం పెట్టించాలి వాళ్లకు అన్నదానం చేయాలి భోజనం చేయించాలి భోజనం చేసిన తరువాత యథాశక్తి దక్షిణ ఇవ్వాలి దక్షిణ ఇచ్చి వాళ్ళు సంతుష్టులైతే కనుక మహావిష్ణువు కూడా సుతుష్టుడవుతాడు అందులో ఎలాంటి సందేహమూ లేదు ఈ యొక్క ఉసిరి చెట్టు మహాత్మ్యానికి సంబంధించినటువంటి ఒక కథ చెబుతూ ఉన్నాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు ఉసిరి చెట్టు యొక్క మహాత్మ్యాన్ని చెప్పడానికి బ్రహ్మదేవుడు కూడా సరిపోడు అంత గొప్పది ఉసిరి చెట్టు యొక్క మహాత్మ్యం కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు మనకు ఇచ్చేటటువంటి ఫలాలు అన్నీ కావు ఫలాలు అంటే కనుక ఉసిరి ఫలాలు అని కాదు మనకు ఇచ్చేటటువంటి పుణ్యఫలాలు అన్నీ ఇన్ని కావు కావున ఉసిరి జట్టు మహాత్మ్యం గురించి చెప్పడానికి బ్రహ్మదేవుడు కూడా అశక్తుడైనప్పటికీ నాకు తెలిసినంతలో నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అని సూత మహర్షి చెబుతూ ఉన్నాడు పూర్వం అట ఒకనొక సందర్భంలో సముద్రం మాత్రమే ఉందిట ఈ యొక్క విశ్వంలో అంటే నీరు మాత్రమే ఉన్నది స్థావర జంగమాలన్నీ కూడా నశించిపోయాయి దేవాసురులు ఎవ్వరూ కూడా లేరు అలాగే ఉరగ రాక్షసులు ఎవరూ లేరు ఏ విధమైనటువంటి జీబీ లేదు కేవలం సనాతనుడైనటువంటి బ్రహ్మదేవుడు మాత్రమే ఉన్నాడు మహావిష్ణువు అలాగే పరమశివుడు వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఆ సందర్భంలో మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా పరమశివుడు తపస్సులో ఉన్నాడు ఒక్క బ్రహ్మదేవుడు మాత్రమే ఆ నీటి ఎందు కూర్చుని పరబ్రహ్మ గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు పరబ్రహ్మ అనంటే కనుక త్రిమూర్తుల కంటే కూడా మూలమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థము పదార్థము అని చెప్పకూడదు ఒక నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపం ఆ చైతన్య స్వరూపాన్ని ఉద్దేశించి బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ ఉన్నాడు అలా చాలా కాలం తపస్సు చేశాడు అలా తపస్సు చేయగా చేయగా బ్రహ్మదేవుడికి వేదములు ప్రత్యక్షమయ్యాయి వేద రాశి ప్రత్యక్షమైంది వేద జ్ఞానం ప్రత్యక్షమైంది ఆ వేద రాశిని చూసిన వెంటనే బ్రహ్మదేవుడు ఆనంద బాష్పాలను రాల్చాట బ్రహ్మదేవుడి కంటి నుండి పడ్డటువంటి బ్రహ్మదేవుడి రెండు కళ్ళ నుండి కూడా పడ్డటువంటి ఆ యొక్క అశ్రు బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ అశ్రు బిందువుల నుండి ఉసిరి చెట్టు పుట్టిందిట ఆ చెట్టు మహావృక్షంగా విస్తరించిందిట మొత్తం చెట్టు నిండా కూడా ఉసిరికాయలు అలాగే శాఖోపశాఖలు అంటే కొమ్మలు అలాగే కొమ్మల మీద కొమ్మలు పచ్చటి ఆకులు ఆ విధంగా ఎంతో సుందరంగా ఉంది ఆ ఉసిరి చెట్టు ఆ ఉసిరి చెట్టు పళ్ళతో చాలా బరువుగా కూడా ఉందిట చూడడానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉందిట శాఖ ప్రశాఖ బహుళ ఫల భారేణ పీడిత సర్వేషామే వృక్షాణం ఆదిరోహ ప్రకీర్తిత ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది అప్పటి నుండి ఈ యొక్క ఉసిరి చెట్టుకి ఆదివృక్షము అనేటటువంటి పేరు సార్థకమైందట కవున భూమండలం మీద మొట్టమొదటిసారి సృష్టించబడినటువంటి చెట్టు ఏది అని ఎవరైనా అడిగితే కనుక ఉసిరి చెట్టు అని చెప్పండి కావున బ్రహ్మదేవుడు మొట్టమొదట ఈ ఉసిరి చెట్టునే సృష్టించాడట ఒకనొక కల్పంలో ఆ తరువాతే దేవతలు కానీ అలాగే దానవులు ప్రజాపతులు వీళ్ళంతా కూడా పుట్టారు ఆ తరువాతే మనుష్యులు యక్షులు కిన్నెరలు గంధర్వులు అందరూ కూడా ఆ తర్వాతే పుట్టారు కానీ మొట్టమొదట బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటిది ఉసిరి చెట్టునే అని చెబుతూ ఉన్నారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు దేవాదులను దేవాదులందరినీ కూడా సృష్టించిన తర్వాత దేవతలు వీళ్ళంతా కూడా ఆ ఉసిరి చెట్టు ఉన్నటువంటి చోటికి వచ్చారట ఈ ఉసిరి చెట్టు గురించి వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు ఈ చెట్టు ఏమిటి దీని సంగతి ఏమిటి దీన్ని ఎవరు సృష్టించారు అని అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటూ ఉండగా ఒక అశరీర వాణి ఆకాశవాణి పలికిందిట ఇది ఉసిరి చెట్టు ఇది ఆమర్దకీ వృక్షము ఇది మహావిష్ణువుకి చాలా ఇష్టమైనది అందుకే ఇది సర్వశ్రేష్టమైనది అనే ఒక ఆకాశవాణి వినిపించిందిట అశ్యవై స్మరణాదేవ లభేద్ గోదానజం ఫలం దర్శనాత్ ద్విగుణం పుణ్యం త్రిగుణం భక్షణాత్ తథా ఈ ఉసిరి చెట్టు నట స్మరించడం వల్లనే గోదావరి నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందిట ఉసిరి చెట్టును స్పృశించినందువల్ల అంటే ముట్టుకున్నందువల్ల మనకు దానికంటే కూడా రెండు రెట్లు ఫలం ఎక్కువ వస్తుంది ఉసిరికాయను తింటే అంటే మహావిష్ణువుకి నైవేద్యం చేసి కనుక మనం ఉసిరికాయను తిన్నట్లయితే కార్తీక మాసంలో దానికంటే మూడు రెట్లు ఫలం వస్తుంది కావున ఎల్లప్పుడూ కూడా ఉసిరి చెట్టు మన సొంతల్లో కనుక ఇంటి వద్ద ఉండేట్టుగా చూసుకోవాలి ఈ ఉసిరి చెట్టులో అట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ముఖ్యంగా నివసిస్తూ ఉంటారట అలాగే దేవతలందరూ కూడా ఉసిరి చెట్టులో నివాసం చేస్తారు సూక్ష్మ రూపాల్లో కావున ఉసిరి చెట్టుకు నమస్కరిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా దేవతలందరికీ కూడా నమస్కరించినటువంటి పుణ్యం కలుగుతుంది ఒకనొక సందర్భంలో నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా అడిగాట నారద ఉవాచ ప్రియం సు తులసి కాననం సర్వదా తథా ధాత్రీ నమ్మాసే కార్తికే శ్రీహరి ప్రియం ఓ బ్రహ్మదేవ తండ్రి మహావిష్ణువుకి ఏ విధంగా అయితే తులసి ఇష్టమైనదో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అదే విధంగా ఇష్టమైనది అని చెబుతారు కదా కాస్త దాని గురించి దయచేసి వివరించండి అనగా బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు బ్రహ్మోవాచ ధాత్రి హే పూజ ధాత్రి ఛాయాసు భోజనం కార్తీకే మాస తస్య పాపం వినశ్యతి కార్తీక మాసం లోట ఉసిరి చెట్టు ఉన్నటువంటి తోటకు వెళ్ళి ఎవరైతే ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తారో వాళ్ళ యొక్క అన్ని పాపాలు కూడా నాశనమైపోతాయి పుణ్యాత్మలవుతారు సకల పాపాల నుండి కూడా బయటపడతారు అని బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు తీర్థాని మునయో సర్వేపి కార్తికే నిత్యం ధాత్రీం సమాశ్రిత్యర్కే తులాస్థితే యత్కించిత్ కురుతే పుణ్యం ధాత్రీ ఛాయాస మానవ తత్కోటి గుణితం నాత్ర కార్య విచారణ కేవలం ఈ యొక్క ఉసిరి చెట్టు క్రింద మహావిష్ణువుని పూజించడం మాత్రమే కాదు భోజనం చేయడం మాత్రమే కాదు ఉసిరి చెట్టు కింద కూర్చుని మనం ఏ పుణ్యం చేసినా కూడా అది కోటి రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుందట ఉసిరి చెట్టు కింద కూర్చుని కార్తీక మాసంలో చేసే దానం అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో వన సమారాధన అనంటే కనుక ఉసిరి చెట్టు ఉన్నటువంటి వనానికే వెళ్ళాలి ఉసిరి చెట్టు కిందనే భోజనం చేయాలి ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఉసిరి చెట్టు కోసం చెప్పినటువంటి వన సమారాధనే తప్ప ఉసిరి చెట్టు లేనటువంటి వనానికి వెళ్ళి మీరు భోజనం చేస్తే అది నిష్ఫలమవుతుంది అవుతుంది దృష్టిలో పెట్టుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఒక కథ చెబుతాను విను అని బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతూ ఉన్నాడు పూర్వమట అయోధ్య నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాట ఆ వైశ్యుడు మంచివాడైనప్పటికీ కూడా దైవవశాత్తు దురదృష్టం చేత భార్యా పిల్లల్ని పోగొట్టుకున్నట్ట వండి పెట్టేవాడు లేక ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండేవాట అలాంటి ఆ వైశ్యుడు ఒకనొక సందర్భంలో ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసినప్పుడు ఆమె శనగల్ని భిక్షగా వేసిందిట ఆ శనగల్ని ఒక ఉసిరి చెట్టు కింద కూర్చుని ఈయన తింటూ ఉన్నాడు అది కార్తీక మాసం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని శనగల్ని తింటూ ఉన్నాడు ఈయన అప్పుడు ఆకలితో అక్కడికి వచ్చినటువంటి ఒక పక్షికి ఒక నాలుగు శనగల్ని ఈయన ఆహారంగా వేశాడు ఆ పుణ్యప్రభావం చేత తరువాత జన్మలో ఆయన గొప్ప సంపన్నమైనటువంటి రాజ్యానికి రాజుగా పుట్టాడు సకల భోగభాగ్యాలను కూడా పొందగలిగాడు ఇదంతా కూడా కేవలం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తినడము దానం చేయడం వల్ల మాత్రమే కలిగినటువంటి పుణ్యము కావున కార్తీక మాసంలో ఖచ్చితంగా వన సమారాధనకు వెళ్ళాలి ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి దానం చేయాలి మహావిష్ణువును ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద సాలగ్రామ రూపంలో పూజించాలి అంతేకాక ఆ ఉసిరి చెట్టు కింద కూర్చుని ఎవరైతే ఈ యొక్క ధాత్రి మహాత్మ్యాన్ని అంటే ఉసిరి చెట్టు యొక్క మాహాత్మ్యాన్ని వింటారో వాళ్ళు కూడా సకల పాపాల నుండి కూడా బయటపడతారు అని బ్రహ్మదేవుడు చెబుతూ మరొక పురాతన కథను చెబుతూ ఉన్నాడు పూర్వమట కావేరీ నదీ తీరంలో దేవశర్మ అని ప్రఖ్యాతి గాంచినటువంటి వేద విద్వాంసుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వేద వేద అంగాలను చదివాడు పరమ నిష్ఠాగరిష్ఠుడు ధర్మపరుడు ధర్మపరాయణుడు కూడాను ఆయనకు దురదృష్టవశాత్తు ఒక కొడుకు ఉన్నాడు తండ్రిది ఏదైతే మార్గమో ఆ యొక్క మార్గానికి పూర్తి విభిన్న మార్గం ఈ కుమారుడిది అంతలో కార్తీక మాసం వచ్చింది నాయన కార్తీక మాసం వచ్చింది ఈ కార్తీక మాసంలో మహావిష్ణువుని పూజించాలి పరమశివుని పూజించాలి దీపారాధనలు చేయాలి దాన ధర్మాలు చేయాలి ఉపవాసాలు చేయాలి నదీ స్నానాలు చేయాలి అని కొడుకుకి చెప్పసాగాడు చెప్తే మాటి మాటికి కూడా తండ్రి మాటకు అడ్డుపడుతూ ఈ కుమారుడు తండ్రిని దూషించసాగాడు అలాగే వేదాలను ఈ యొక్క పురాణ కథలను భగవంతుడిని అందరినీ కూడా నిందించసాగాడు వీటి వేటి వల్ల కూడా ప్రయోజనం లేదు మీరు అనవసరంగా డబ్బును ఖర్చు చేస్తున్నారు అని నిందించసాగాడు అప్పుడు తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ కుమారుడు వినకుండా తండ్రిని మరింత దూషించబోయాడు పళ్ళు పటపటా కొరుకుతూ తండ్రిని అవహేళన చేయసాగాడు అప్పుడు ఆ తండ్రికి కోపం వచ్చింది సాధారణంగా కుమారుడు పైన తండ్రికి కోపం వచ్చినప్పటికీ కూడా ఎంతో తీవ్రమైనటువంటి కోపమైతే తప్ప శపించరు కానీ ఆ తండ్రి శపించడానికి సిద్ధపడ్డాడు అనంటే కొడుకు ఎంత ఇబ్బంది పెట్టాడో చూడండి లేదా కొడుకుని ఉద్ధరించాలి అని భావించే శపించాడేమో కానీ ఆ తండ్రి కొడుకును శపించాడు ఒరే దుర్బుద్ధి నేను ఎన్ని చెప్పినా కూడా నువ్వు మారటం లేదు అన్ని హద్దులు కూడా దాటేశావు నేను నీకు ఇస్తున్నటువంటి శాపం ఇదే నువ్వు నీవు చేసినటువంటి పాపాలన్నింటికీ కూడా ప్రాయశ్చిత్తంగా ఒక ఎలుకగా మారిపోయి ఒక చెట్టు తొర్రలో నివసించదు గాక అని శపించేశాడు అప్పుడు కొడుకు వణికిపోయాడు బెదిరిపోయాడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెంది నాన్నగారి కాళ్ల మీద పడ్డాడు కాళ్ళ మీద పడి దయచేసి నాకు శాప విముక్తిని చెప్పండి నాన్నగారు అని ప్రాధేయపడ్డాడు అప్పుడు తండ్రి గారికి కొంత కరుణ కలిగి నీవు పశ్చాత్తాపం చెందినప్పటికీ కూడా నా యొక్క శాపం తిరుగులేనిది కావున నీవు కొన్ని సంవత్సరాల పాటు ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండు ఒకనొక శుభ సందర్భంలో ఒక మహర్షి ఒక ఆయన వచ్చి కార్తీక మాస మాహాత్మ్యాన్ని అలాగే ఉసిరి చెట్టు మాహాత్మ్యాన్ని చెబుతాడు అది విన్న తరువాత నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు తండ్రి గారు ఈ మాట అన్న వెంటనే కొడుకు ఎలుకగా మారిపోయాడు ఒక నదీ తీరంలో ఉసిరి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉన్నాడు అంతలో కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో నాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులందరినీ కూడా వెంట కావేరీ తీరానికి వచ్చి నదీ స్నానం చేశాడు నదీ స్నానం చేసిన తరువాత ఉసిరి చెట్టు నీడలో కూర్చుని మహావిష్ణువుని పూజించుకున్నారు పూజించుకున్న తరువాత ఆ యొక్క వన సమారాధన వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని కార్తీక మాస మహాత్మ్యాన్ని తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు అంతలో కిరాతుడు ఒకడు అంటే దారిదొంగ లాంటి వాడు ఒక ఆయన ఇంతమంది మనుషులు ఒకే చోట కనిపించేసరికి అక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా చంపి వీళ్ళ వద్ద ఉన్నటువంటి సంపదను దోచుకుందాం అనుకున్నాడు కానీ విశ్వామిత్ర మహర్షి వద్దకు రాగానే ఆయన దివ్య తేజస్సును చూసి అలాగే ఆయన శిష్యులందరినీ కూడా చూసి వెంటనే అతని మనస్సు మారిపోయింది మారిపోయే వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి నిలుచుని ఉన్నాడు అలా నమస్కారం చేసుకుని నిల్చున్నటువంటి ఆ కిరాతుడు విశ్వామిత్ర మహర్షి వద్దకు వచ్చి ఈ విధంగా పలికాడు ఓ మహానుభావ మీరెవరు మీరందరూ కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారు దయచేసి వివరించండి నేను మీకు అపకారం చేద్దామని వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని చూడగానే నా మనస్సు మారిపోయింది నేను చాలా మంచివాణ్ణి అయిపోయాను నాకేమీ అర్థం కావటం లేదు మీరు ఏం చేస్తున్నారు దయచేసి వివరించండి అనగానే విశ్వామిత్ర మహర్షి కార్తీక మాస మహాత్మ్యాన్ని వన సమారాధన మహాత్మ్యాన్ని కూడా ఆ యొక్క కిరాతుడికి పూర్తిగా వివరించి చెప్పాడు అప్పుడు ఆ కిరాతుడికి చెబుతూ ఉన్నటువంటి ఈ యొక్క కార్తీక మాస మహాత్మ్యాన్ని అలాగే వన సమారాధన మహాత్మ్యాన్ని కూడా విన్నటువంటి ఉసిరి చెట్టు లోపల దాగి ఉన్నటువంటి ఎలుక వెంటనే కూడా ఎలుక దేహాన్ని విడిచిపెట్టి దివ్య దేహాన్ని ధరించింది అంటే తండ్రి చెప్పినట్లుగానే కార్తీక మాస మహాత్మ్యాన్ని వెంటనే ముఖ్యంగా వన సమారాధన మాహాత్మ్యాన్ని వెన్న వెంటనే శాప విముక్తి కలిగింది విశ్వామిత్ర మహర్షి వద్దకు వచ్చి నమస్కారం చేశాడు ఆ యొక్క బ్రాహ్మణుడి కుమారుడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి తన వివరాలు అడగ్గా అన్నీ చెప్పాడు ఆ తరువాత విశ్వామిత్రుడి యొక్క అనుమతి తీసుకుని దివ్య విమానంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఆ సంఘటన చూసినటువంటి విశ్వామిత్ర మహర్షే ఆశ్చర్యపోయాడు అలాగే అక్కడ ఉన్నటువంటి కిరాతుడు కూడా ఆశ్చర్యపోయాడు ఉసిరి చెట్టు మాహాత్మ్యం కానీ వన సమారాధన మాహాత్మ్యం కానీ కార్తీక మాస మాహాత్మ్యం కానీ వింటేనే ఎంత ఫలము అని అన్నప్పుడు మనం అవన్నీ కూడా చేస్తే ఎంత ఫలము ఒక్కసారి తప్పక ఆలోచించండి ఇకపోతే కార్తీక మాసంలో వన సమారాధన ఏ విధంగా చేయాలి అని చూసుకున్నట్లయితే ధాత్రీ ఛాయాం సమాశ్రిత హరౌ భక్తి సమన్విత శృణుయాచ్చ కథాన్ దివ్యాం శంసనీం తతస్థు బ్రాహ్మణాన్ భక్త్యా భోజయేద్ బ్రహ్మ విత్తమాన్ ఆ విధంగా అటా కార్తీక మాసంలో చతుర్దశి నాడు ముఖ్యంగా ఆ యొక్క వనసమారాధనకు వెళ్ళాలట ఒక గొప్ప తోటను ఎంచుకోవాలి అందులో ఖచ్చితంగా ఉసిరి చెట్టు వండి తీరాలి ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని పూజించాలి ఆ తర్వాత మంచి పండితుల్ని పిలిపించుకొని వాళ్లకు సమారాధన చేయాలి వాళ్లకు భోజనం పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక దంపతులకు భోజనం పెట్టుకోవాలి దంపతి పూజ చేసుకోవాలి దీనివల్ల సకల పాపములు కూడా పోయి సర్వ సంపదలు కూడా సిద్ధిస్తాయి అని బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు ఇంకా ఉసిరి చెట్టు మహాత్మ్యాన్ని చెప్పాలి అని అంటే కనుక ఇందాకే చెప్పుకున్నట్లుగా బ్రహ్మదేవుడికే శక్తి చాలదు అని మనం ఇందాక చెప్పుకున్నాను చూసారా అదే విధంగా ఉసిరి చెట్టు మాహాత్మ్యం ఇంకా చాలా ఉన్నది మళ్ళీ సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాము కానీ ఐదవ రోజు వినవలసినటువంటి చదువువలసినటువంటి వన సమారాధన మహాత్మ్యం ఇంతటితో పూర్తయింది తప్పక మీరంతా కూడా అవకాశాన్ని చూసుకుని కార్తీక మాసంలో వన సమారాధన చేసే ప్రయత్నం చేయండి స్మస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి